విశాఖ ఉక్కు ఉద్యమం మరింత ఉధృతం చేయనున్నారు. ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు ఏడాది పూర్తి అవుతున్న సందర్భంగా 365 మందితో 10 గంటల పాటు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ శిబిరంలో పాల్గొని కార్మికులకు ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన దీక్షా శిబిరాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఏడాదిగా కార్మికులు అనేక విధాలుగా ఆందోళన చేస్తున్నప్పటికీ కేంద్రం దిగిరాకపోవడం దురదృష్టకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపిన విషయాన్ని ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగిరెడ్డి గుర్తు చేశారు. ఆంధ్రుల హక్కు నినాదంతో ఏర్పడిన విశాఖ ఉక్కును పరిరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సైతం అనేక విధాలుగా కృషి చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రజలు విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని కోటి సంతకాల ద్వారా కేంద్రానికి సంకేతాలు ఇచ్చినప్పటికీ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోవడంతో కేంద్రం మొండి వైఖరికి నిదర్శనమన్నారు. आधार पड़े प्रजल अंदर उद्यम में पागे मरी निरसन कार्यक्रम की 365 रोज पूर्ति सदर्भ में मोदी गार अमित शाह गारे रोज अरुस्तार आलपे चल पा विशाखपन सिंह प्राण त्याग वे इन प्राण त्यागा विशाखपट सिंह प्लांट प्रवेट का सभा अंदर केंद्र प्रभुत् हेच्चिस्ट अदे का विशाखपट सिंह प्लांट भारत देश में वे पब्लिक सेक्टर कंपनीस अभी पद्धत विशाखपट सील प्लांट पद्धति विधान वेर सेंट्रल गवर्नमेंट कौंटर ग्यारंटी का वार पटनी सहाय सहकार सतंग केटाइच अटी केन्द्र की विशाखपट सील प्लांट 63 ग्राम निर्वासी ఇచ్చినటువంటి 26000 ఎకరాల భూములతో ఏర్పడినటువంటి ఫ్యాక్టరీ ఆ రోజునే వేరే ప్రాంతానికి వెళ్ళిపోతా ఉంటే మాకు సీల్ ప్లాంట్ కావాలి విశాఖ ఉక్కు ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ప్రతిఎత్తున ఉద్యమం చేసి 26 మంది ప్రాణత్యాగం చేసిన తర్వాత వచ్చినటువంటి విశాఖపట్నం సీల్ ప్లాంట్ని మరి అదే ప్రాణత్యాగంతో మళ్ళీ కాపాడుకోవడం జరుగుతుంది తప్ప వేరే ప్రైవేట్ వ్యక్తులు చేతి చెందడానికి ఎంతమాత్రం కూడా మేము అంగీకరించే ప్రసక్తి ఉండదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ గౌరవిస్తారని నమ్ముతున్నాం. లేకపోతే మరి మనకు అందరికీ తెలుసు ఇవాళ కాంగ్రెస్ పార్టీ టీకెట్ దక్కిందో రాష్ట్రాన్ని అన్యాయంగా ఎదుర్కొంటున్నాం దానికి అలాగే బీజేపీ ప్రభుత్వం కూడా అదే కంటే పట్టుకుంటా
వచ్చే విధంగా దీన్ని మళ్ళీ అభివృద్ధి కాలేజ్ పక్కన.